వెస్టిండీస్ పర్యటనను విజయంతో ప్రారంభించిన టీమిండియా మరో కీలక పోరుకు సిద్ధమైంది ఈ నెల ఇరవై నుంచి పోర్ట్ స్పెయిన్ వేదికగా ప్రారంభంగానున్న రెండో టెస్టులో ఆతిథ్య వెస్టిండీస్తో తలపడుతుంది డొమినికా వేదికగా జరిగిన ఫస్ట్ లో ఇన్నింగ్స్ నూట నలభై పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా అదే జోరులో రెండో టెస్టులోనూ విజయం సాధించాలనుకుంటుంది మరోవైపు కనీస పోటీ ఇవ్వలేక అభాసు పాలైన వెస్టిండీస్ రెండో టెస్టులోనైనా మెరుగైన ప్రదర్శన చేయాలని భావిస్తుంది పూర్తిగా ఏకపక్షంగా సాగుతున్న ఈ సిరీస్ను ఫ్యాన్స్ లైట్ తీసుకున్నారు భారత ఆటగాళ్ళు మాత్రం రికార్డులు కొల్లగొడుతున్నారు సెంచరీల మోత మోగిస్తున్నారు ఫస్ట్ టెస్ట్ లో అరంగ్రేట ప్లేయర్ యశోసి జైస్వాల్ తో పాటు రోహిత్ శర్మ సెంచరీలతో సత్తా చాటారు విరాట్ కోహ్లీ త్రుటిలో సెంచరీని చేజార్చుకున్నాడు ఇక రెండో టెస్ట్ లోను భారత బ్యాటర్ లో సెంచరీల మోత మోగించే అవకాశం ఉంది దాదాపు ఎలాంటి మార్పులు లేకుండా టీమిండియా బరిలోకి దిగనుంది బెంచ్ ప్లేయర్స్ కు అవకాశాలు ఇవ్వాలని భావిస్తే మాత్రం సీనియర్ ఆటగాళ్లకు రెస్ట్ ఇవ్వనుంది ఋతురాజ్ గైక్ కు అవకాశం కల్పించాలని భావిస్తే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీలలో ఒకరు బెంచ్ కి పరిమితం అవుతారు రోహిత్ శర్మ కెప్టెన్ కనుక విరాట్ కోహ్లీకే రెస్టిచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నైన్టీ నైన్ పర్సెంట్ టీమిండియా కాంబినేషన్ లో ఎలాంటి మార్పులు ఉండే అవకాశం లేదు పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వికెట్ కాస్త స్పిన్ కు అనుకూలంగా ఉంటుంది ఫస్ట్ టెస్ట్ లోను స్పిన్నర్లదే హవా నడిచింది ఈ క్రమంలో ఎక్స్ట్రా స్పిన్నర్ అక్షర్ పటేల్ ను ఆడించాలనుకుంటే జైదేవ్ ఉనాథ్ కన్ను బెంచ్ కి పరిమితం అవుతాడు ఇంతకు మించి తుది జట్టులో మార్పులు చేయాల్సిన అవసరం టీమిండియాకు లేదు ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్ రోహిత్ శర్మ బరిలోకి దిగనుండగా శోభమాన్ గిల్ విరాట్ కోహ్లీ అజింక్య రెహానే రవీంద్ర జడేజా ఇషాన్ కిషాన్ మిడల్ ఆర్డర్ బాధ్యతలో మోయనున్నారు అశ్విన్ షార్దుల్ ఠాకూర్ జయదేవ్ ఉనాథ్ఘఢ్ లోయార్డర్లో ఆడుతారు వెస్టిండీస్తో రెండో టెస్ట్ భారత్ టీం యశస్వి జైస్వాల్ రోహిత్ శర్మ శుభమాన్ గిల్ విరాట్ కోహ్లీ అజింక్య రెహానే రవీంద్ర జడేజా ఇషాన్ కిషాన్ రవిచంద్రన్ అశ్విన్ శార్దుల్ ఠాకూర్ జయదేవ్ ఉనాద్గఢ్ లేదా అక్షర్ పటేల్ మహమ్మద్ సిరాజ్ ఏమైనా డౌట్ వస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్